మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మెగాస్టార్ జీవితంలో కీలకమైన మలుపు రాబోతుందా? తమ్ముడు పవర్ స్టార్ అన్నయ్య మెగాస్టార్ ని జనసేనలోకి ఆహ్వానించబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిజానికి చిరు రాజ్యసభ సభ్యత్వం ముగిసిన నేపథ్యంలో కొంతమంది చిరంజీవి రాజకీయ జీవితం ముగిసిందని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని అంటున్నారు. జనసేన పార్టీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి జనసేనకు సలహాదారుగా ఉంటారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో చిరు అదిరిపోయే స్టెప్ తీసుకున్నట్టే అని చెప్పుకోవచ్చు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడడంతో చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరు కావడం తగ్గించారు. అడపాదడపా హాజరైన అది మొక్కుబడి తంతుగానే ముగించారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఇంత రగడ జరుగుతున్నా కూడా చిరు స్పందించకపోవడానికి కారణం కూడా పవర్ స్టారే అని తెలుస్తుంది. లెక్కలు అన్నీ సెట్ చేసుకుని అన్నని జనసేనలోకి లాగేసుకుని అప్పుడు హోదా విషయంలో అన్నయ్యని యాక్టివ్ చేపించి మళ్లీ చిరుకి రాజకీయంగా పునర్జన్మ ఇవ్వాలి అన్నది పవన్ ప్లానట. మరి జనసేనలోకి చిరు రాకకు అభిమానులు ఎంతవరకు ఆమోదముద్ర వేస్తారో చూడాలి.